ఈరోజు జాబితాపు గ్రామం నుంచి యువకులు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు అభివృద్ధికి ఆకర్షితులై ఈరోజు జాబితాపు గ్రామం నుంచి 15 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఏది చూసుకున్నా కానీ స్థానిక నాయకత్వం, స్థానికంగా అందుబాటులో ఉండే నాయకులు వీరందరినీ చూసి మనకు వీళ్ళందరూ పార్టీలో చేరడం జరిగింది. కవితక్క ఎంపీగా ఉండి ఎంపీ అయిన తర్వాతనే ఎంపీ అంటే ఎవరు అన్న విధంగా గ్రామాలలో పట్టణాలలో తెలుసుకోవచ్చు వ్యక్తులు, కానీ గ్రామాలలో ఎవరికి కూడా ఒక్కరికి తెలియని పరిస్థితులల్లో ఎంపీ కవితక్క ఎంపీ అయిన తర్వాత ప్రతి గ్రామంలో ఎంపీ అంటే ఎవరో తెలిసే విధంగా పర్యటించడం జరిగింది. అదే ఇప్పుడు మదియాస్కి గారు కానీ అరవింద్ గారు కానీ ఒక్కరోజు కూడా ఎన్నికలప్పుడు తప్ప ఒక్కరోజు కూడా వచ్చి ఒక్క గ్రామం ఎలా ఉంది అని చెప్పి చూసిన దాఖలాలు లేవు. ఒక్క ప్రజల కష్టాలు కానీ ఏది కానీ ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు ఎలక్షన్ల మూమెంట్లో వచ్చి ఏదో చెప్తా అంటే నమ్మే పరిస్థితుల ప్రజలు లేరు. కాబట్టి దయచేసి కవితక్క ఈ యువత అంతా కూడా ఇటే మొగ్గు చూపడం జరుగుతుంది. కాబట్టి కవితక్క భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి అందరిని కోరుతాం. జై తెలంగాణ. తారు గుర్తుకే, తారు గుర్తుకే. కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. ఈరోజు జాబ్తాపూర్ గ్రామ సర్పంచ్ సోదరుడు సతీష్, అదేవిధంగా మా నాయకులు తిరుపతి, ప్రసాద్, దిలీప్ వీరి నేతృత్వంలో జాబ్తాపూర్ గ్రామానికి చెందిన భారతీయ జనతా యువమూర్త యువత ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరింది. నా సమక్షంలో వారందరినీ టీఆర్ఎస్ పార్టీకి నేను అందరినీ కూడా సాదరంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నా. యువత అంతా కూడా విద్యావంతులు, అదే కాకుండా యువత అంతా కూడా ఇప్పుడు పార్టీలో చేరిన వాళ్ళు చదువుకునే పిల్లలు, అంతేకాకుండా రాజకీయ కుటుంబాలకు కూడా సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చేరిన వాళ్ళలో తమ్ముడు అక్కడ జాబితాపూర్ బీఎస్ఎస్ చైర్మన్ కొడుకు కానీ, అదేవిధంగా గౌడ సంఘ నాయకుల కొడుకులు, ఈ రకంగా రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన యువత ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. మరి ఇప్పుడే చెప్పారు, ముఖ్యంగా వాళ్ళు ఈ ప్రభుత్వం చెప్తున్న పథకాలకు ఆకర్షితులై, అదేవిధంగా మన పార్లమెంటు సభ్యురాలు గతంలో ఏ విధంగా అయితే మనందరికి అందుబాటు ఉందో ఆ రకంగా ఎవరు లేరు కాబట్టి పార్టీలో చేరుతానన్నారు. మొన్నటి నాడు కూడా నాకు అక్కడ బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి వీళ్ళందరూ కూడా నన్ను భారీ మెజారిటీ ఇచ్చినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు కూడా. మనం చూస్తూ ఉన్నాం, మొన్నటి వరకు కూడా ఒకటే మాట ప్రశ్నించే వాళ్ళు, సవాల్ చేసేవాళ్ళను
చూడండి అని మాట్లాడుతున్నాను. ప్రశ్నించడం పెద్ద పని కాదు, ప్రశ్నించడం ఎవరు ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఇంటికాడ కూర్చున్నారు కూడా ప్రశ్నించవచ్చు, కానీ పనిచేసే వాళ్ళు కూడా కావాలి. ప్రజలు ఒక ప్రశ్నించే వాళ్ళ కాదు, పనిచేసే వాళ్ళను కూడా చూస్తారని చెప్పి నేను ఇవాళ తెలియజేస్తున్నా. ఎందుకంటే అందుకే ఇవాళ ఈ యువత అంతా కూడా ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులే. పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఇవాళ పార్టీలో చేస్తుంది. కవితక్క గారు పనిచేస్తారనే ఒక మంచి నమ్మకం ఉండబట్టే ఇవాళ ఈ యువత అంతా పార్టీలో చేయను, అంతేనా? అంతే. మరి అదే మనం చూస్తే మధుయాష్కి గారు గతంలో కూడా ఎంపిక చేశారు. ఇవాళ పరిస్థితి నేను చెయ్యా ఇక్కడ నుంచి అనే పరిస్థితికి వచ్చాడు. ఎందుకు? ప్రజలకు తిరిగే ముఖం లేక, ఏనాడు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా, ఏనాడు కూడా ప్రజలకు ఏం కావాలి, కేంద్రం నుంచి ఏం చేయాలి అని ఏనాడు ఆలోచించారు? ఇకపోతే భారతీయ జనతా పార్టీకి చెందిన అరవింద్ గారు కొత్తగా ఓ 2 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీలో ఏరారు. ఒక వ్యాపారవేత్త వచ్చిన తర్వాత ఫ్లెక్సీలు పెట్టుకున్నారు అక్కడ ఇక్కడ. కానీ బాధ అనిపించేది ఏంటంటే వారిది కూడా ఒక రాజకీయ కుటుంబం, సంతోషం ఏ పార్టీకైనా రావచ్చు. వచ్చినప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, వారిది రాజకీయ కుటుంబం, చదువుకున్న ఆయన పెద్ద వ్యాపారవేత్త ధనికుడు. మరి ఇవాళ ఢిల్లీ పోయి తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, మరీ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఏం కావాలి, జగిత్యాల పరిధిలో ఏం కావాలని చెప్పి ఏనాడు ఇక్కడ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు. మనమే చూస్తున్నాం, పెద్ద పెద్ద ముచ్చట్లు అవసరం లేదు. మన కేంద్రంతో ఒక పని ఉంది, బైపాస్ రోడ్డు గత పాలకులు ఆ కాంగ్రెస్ హయాంలో వేస్తే రైల్వే వాళ్ళు గేటు పెట్టినప్పుడు కాంగ్రెస్ అక్కడ ఇక్కడ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ళల్లో నేను ఒక 2 సార్లు, ఎంపీ గారు ఒక 5-6 సార్లు రైల్వే అధికారులకు, రైల్వే మంత్రి గారు కూడా ఎంపీ గారు పత్రాలు ఇచ్చింది. మరి ఎన్నడన్నా ఈ విషయం తెలుసుకొని ఆ గేట్ తీసే ప్రయత్నం చేసిందా? మళ్ళీ మేము చెప్తే ఎంపీ గారు వారి సొంత నిధులు, ఎంపీ నిధులు, కేంద్రం వచ్చే ఎంపీ నిధులు 70 లక్షల రూపాయలు ఇవాళ గేట్ ఓపెనింగ్ కట్టిండ్రు. ఆల్రెడీ పనులు కూడా పూర్తయినాయి, కాగితాలు ఉన్నాయి, అది వాళ్ళు చూసుకోవచ్చు. ప్రభుత్వమే వాళ్ళది, డబ్బు కూడా ఆల్రెడీ రెమిట్ అయిపోయింది అక్కడ రైల్వేలు. అంటే పనిచేసే తత్వం లేని వారు. వాళ్ళ తండ్రి ఎంపీ, పార్లమెంట్ మెంబర్, మన టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మంచి గౌరవించారు కేసీఆర్ గారు. వారి తండ్రి ఎంపీ చేసారు, ఢిల్లీలో ఉండి వారి తండ్రి గారు కూడా ఒక్కనాడు కూడా కవితక్కతో కలిసి ఎక్కడ పనిచేసింది లేదు, ఇక్కడ వచ్చింది లేదు. ఇవాళ కొడుకు ఏమో ఒక పెద్ద వ్యాపారవేత్త, మరి వ్యాపారాల కోసం కావచ్చు, ఎందుకంటే బీజేపీ అక్కడ అధికారం లేదు, అక్కడ చేరారు, ఇక్కడ అధికారం ఉన్నదని చెప్పి ఇక్కడికి వచ్చారు. వారిని నమ్మి ఎంపీ సీట్ ఇచ్చింది. అంటే ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు నేను అడుగుతూ ఉన్నా, అందుకే ఇన్ని గత 2 సంవత్సరాలుగా ఆ పార్టీలో చేరి 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు, దేశాల ప్రాంతానికి ఏం చేశారు? ఏమన్నా అంటే పెన్షన్ల గురించి మాట్లాడతారు, లేకపోతే ఇంకేదో మాట్లాడతారు. పెన్షన్లు ఎంత అయ్యా మీరు ఇచ్చేది? ఇచ్చే వాళ్ళలో ఒక 20% మందికి, 120% మందికి అది కూడా 200 చొప్పున. ఇది చేసినామని చెప్పే దాఖలాలు ఏమన్నా అంటే పసుపు బోర్డు తర్వాత ఏర్పాటు చేస్తాం. ఏం చేసామయ్యా ఇన్ని రోజులు? మరి నన్నే 3 సార్లు తీసుకొని పోయింది కవితక్క దాని గురించి. ఈ రకంగా నేను మీడియా ద్వారా ప్రజలందరూ కోరుతా ఉన్నా, పనిచేసే వలన గెలిపించాలి. మన కవితక్క ఒక మహిళ, ఒక ఆడబిడ్డ అయి ఉండి ఇవాళ వీళ్ళ జాబితాపురం వెళ్ళింది. గతంలో ఏంటంటే ఏ ఎంపీ అని వచ్చిన దాఖలు అన్నాయా లేవు. వాళ్ళ పక్క ధర్మారం వెళ్ళింది, ఎస్సీ కాలనీ ధర్మారం కూడా ఇచ్చిన ఎన్నడూ లేదు. అంటే ఈ రకంగా చేసిన వాడు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. తప్పకుండా కవిత గారు ఘన విజయం సాధిస్తారు మీ మీడియా ద్వారా. అదేవిధంగా ఇవాళ ఇక్కడ వచ్చిన యువతను ప్రత్యేకంగా నేను కోరుతా ఉన్నా, ముఖ్యంగా తమ్ముళ్ళు వాళ్ళ పార్టీలో చేరిండ్రు. మీ అందరూ కూడా ఎండాకాలం పొద్దున్నే తీసుకెళ్ళి, మహిళలు కానీ ఆడవాళ్ళు కానీ ఉంటే పొద్దున్నే తీసుకెళ్ళి ఓట్లు వేయించండి. రెండవది మీకు తెలుసు, పనిచేసే వాళ్ళని అంటున్నట్టున్నది కాదు, దురదృష్టకరం. వాస్తవానికి రైతుల కోసం పనిచేస్తున్నది ఈ ప్రభుత్వం. అయినా కానీ ఈ కాంగ్రెస్ నేతలు కొంతమంది రైతులను రెచ్చగొట్టి నామినేషన్లు వేయించారు, దానివల్ల ఎక్కువ మంది ఉన్నారు, మిషన్లు ఎక్కువైపోతున్నాయి, 12 మిషన్లు.
12 మిషన్లు ఉంటున్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి ఓటింగ్ శాతం తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకోసం మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నా, చక్కగా పోయిన తర్వాత 12 మిషన్లు ఉంటాయి. అన్ని మిషన్లు చూసే పని లేదు, మనం అన్ని మిషన్లు చూసే పని లేదు. పోయిన తర్వాత మొదటి నెంబర్ మిషన్ ఇట్లా పోగానే స్టేట్ ఫస్ట్ మిషన్ ఉంటుంది ఎడవచేయి పక్కకు. మొదటి మిషన్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ మిషన్లో పైనుంచి రెండవ గుర్తు కారు గుర్తు ఉంటుంది, దాని పక్కన బటన్ నొక్కితే క్వింగ్ శబ్దం వస్తుంది. మరి మీ అందరు తెలుసు అది వస్తేనే ఓటు పడ్డట్టు, కాబట్టి త్వరగా ఓటేయించాల్సిందిగా మీ అందరు యువత యువకులందరినీ కూడా కోరుతా ఉన్నా. మీరందరూ కూడా తప్పకుండా ఎట్టేయండి. మరొక విషయం, మన ముఖ్య నాయకులు ముందుగాల పోయి ఓటేయండి. ఫస్ట్ మీరు మొదలు మీరు పోయి ఓటేస్తే మీకు అర్థమవుతుంది, తర్వాత బయటకు వచ్చి చెప్పచ్చు. మరి మన ప్రియతమ నాయకురాలు భారీ మెజార్టీతో గెలిపేయండి, మనం నేను గెలిపించారు, నేను మీకు ఎల్ల వేళ అందుబాటులో ఉంటా. తప్పకుండా మీ జాబితాపు చెరువు నింపడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. అన్ని విధాల అభివృద్ధికి ఎంపీ గారు సహకారం తీసుకొని ఇచ్చేద్దామని చెప్పడం తెలియదు సార్. థ్యాంక్ యూ.